చంద్రబాబు గారు, చంద్రబాబు గారు, ఆగండి సార్, వస్తున్నా మీకోసం. ఏడేవడరా బాబు, వస్తున్నా మీకోసం అని నేను బయలుదేరితే అదే డైలాగుతో వీడు నా వెంట పడ్డాడు. అమ్మయ్య, మొత్తాన్ని మిమ్మల్ని పట్టుకున్నాను. థ్యాంక్స్ సార్, పిలవగానే ఆగినందుకు. నువ్వు పవన్ కళ్యాణివి కదా, ఇలా వచ్చావేంటి తమ్ముడు? సారీ సార్, నేను పవన్ కళ్యాణి కాల్ రామ్ బాబును, టీవీ జర్నలిస్ట్ ని. కావాలంటే ఇదిగో నా ఐడి కార్డుని చూడండి సార్. మీ పేరు ఎక్కడో విన్నట్టుగా ఉంది. సెన్సేషనల్ మూవీ, ఆ కెమెరామెన్ కంగతో రామ్ బాబు, ఆ రామ్ బాబుని నేనే. టీవీ జర్నలిస్ట్ రామ్ బాబు అనువు, ఎందుకు వచ్చావు తమ్ముడు? మీ ఇంటర్వ్యూ కోసం వచ్చాను సార్. ఇద్దరం పాదయాత్ర చేసుకుంటూ మాట్లాడుకుందామా? నీ వాలకం చూస్తుంటే నమ్మబుద్ధి కావడం లేదు. మర్యాదగా నిజం చెప్పు. దట్ ఈస్ చంద్రబాబు, మీరెవరిని నమ్మరని తెలుసు కూడా ఏదో వాగేశాను. నా అగ్రహాన్ని క్షమించండి. అలారా దారికి, అసలు పాయింట్కి రా. ఇంత దూరం వచ్చాక ఇక దాచదేముంది? అసలు విషయం ఏంటంటే తెలంగాణలో నా రోజులు బాగాలేవు సార్. నీ రోజులు బాగా లేకపోతే నా రోజులు చెడగొట్టడానికి వచ్చావా రాంబాబు? దానికి నేనేం చేస్తాను? అసలే పాదాలు వాచిపోయి నానా బాధలు పడతా ఉన్నాను. మీకు పాదాలు వాచిపోతే నాకు తలే వాచిపోయింది సార్. ఆ దెబ్బకి మీ దగ్గరికి పరిగెత్తుకొచ్చాను. ఏదో మీ పక్కన నడిస్తే నన్ను కూడా ఎవరు ఏమి అనరని, ఎక్కడా ఎవరు ఆపరని ప్లాన్ వేసి ఎలా మీ పంచం చేరా? తెలంగాణలో నేను అడుగు పెట్టగానే అడ్డుకోవాలంటూ కోదండరావు గారు పిలిపించిన సంగతి నీకు తెలియదా రాంబాబు? కోదండరావు గారు పిలిపించారు గాని కేసీఆర్ గారు అలా అనలేదు కదా సార్. సో వాట్, కేసీఆర్ గారు పిలిపివ్వకపోయినా కోదండరావు గారు పిలుపు ఇస్తే చాలదేమిటి? మీరు మహా చిలిపి, అన్ని తెలిసే అడుగుతున్నారు. ఇప్పుడు కోదండరావు గారు ఎడ్డమంటే కేసీఆర్ గారు తేడం అంటున్నారు కదండి. ఇద్దరు కలిసి జాయింట్ గా పిలిపించి ఉంటే మీ పాదయాత్ర కూడా మా సినిమాలాగా సీన్ సితారా అయి ఉండేది. శభాష్ రాంబాబు, మొత్తానికి టీవీ జర్నలిస్ట్ అనిపించుకున్నావు. ఫాస్ట్ ఫుడ్ సెంటర్ లాగా ఆన్ ది స్పాట్ కథలు వండేస్తున్నాను. మీ ఛానల్ కి పొలిటికల్ ఎడిటర్ గా ఉండదగిన వాడివి. ఏదో మొత్తానికి కేసీఆర్ కోదండరాబు సమైక్యంగా ఉంటేనే ఏదైనా సాధించగలరు అని నీ ఉద్దేశం అంతే కదా రాంబాబు? రామ్ రామా, సమైక్యం అన్నమాట నేనలేదు. నేనలేదు, మీరే అన్నారు. మీరే అన్నారు. నీ జర్నలిస్ట్ బుద్ధి పోరించుకున్నావు కాదు, మీరేదో ఐక్యవత్యం అనబోయి సమైక్యం అంటే దాన్ని పట్టుకొని వేలాడతావేంటి. అది సరే గాని మనమేదో క్యాజువల్ గా మాట్లాడుకుంటుంటే ఆ గొట్టాని ఎందుకలా మూతుల దగ్గర పెడతావు? ఏదో అలవాటు అయిపోయింది, ఇంట్లో కూడా నేను ఇంతే. బై ది బై, వన్ స్మాల్ క్వశ్చన్. మీరు తెలంగాణలో ఎంటర్ అవుతూనే నేను తెలంగాణకి వ్యతిరేకం కాదు అని అనౌన్స్ చేశారు కదా, రేపు ఆంధ్ర ఏరియాలో వెళ్ళినప్పుడు వాళ్ళు మీ వైఖరి గురించి అడిగితే ఏం చెబుతారు? వెరీ సింపుల్, నేను సమైక్యాంధ్రకి వ్యతిరేకం కాదు అని చెబుతా. దట్ ఈస్ చంద్రబాబు. నమస్తే చంద్రబాబు గారు. నమస్తే రామ్ బాబు గారు. సడన్గా ఎంట్రీ ఇచ్చావు, ఎవరు నువ్వు? నేను సినిమా ప్రేక్షకుడిని రామ్ బాబు గారు. మీకు విషయం పరమి చెయ్యాలని మిమ్మల్ని వెతుక్కుంటూ ఇక్కడ ఇలా ఊడిపడ్డా. ఓకే ప్రేక్షక మహాశయ, ఇక నువ్వు ప్రొసీడైపో. అయ్యా రాంబాబు గారు, నేను మీ కెమెరామెన్ కక్కతో రాంబాబు సినిమా ఫస్ట్ డే బాధ్యత షోని 150 రూపాయలు పెట్టి టికెట్ కొని చూశారండి. అయ్యో, 2.5 గంటల సేపు జంజరా జంజరి కాలక్షేపం అయిపోయిందండి. అయ్యో, నిన్న అదే సినిమా మళ్ళీ చూడటానికి వెళ్ళానండి. అయ్యో, మళ్ళీ
50 పెట్టి టికెట్ కొట్టారండి. భిష భిష భిష, అయ్యో ఈసారి 40 నిమిషాలు ముందుగా సినిమా అయిపోయిందండి. ఇదేంటని అడిగితే భిష భిష సీన్లు కట్టికయ్యాయని చెప్పారండి. ఇది ఎంత అధ్యాయం అండి, 2.5 గంటల సినిమాకి 1.5 గంటల సినిమాకి ఒకే రేటు వసూలు చేస్తే ఎలాగండి? అన్ని సీన్లు కట్టింగ్ చేసినప్పుడు టికెట్ రేటు కూడా కట్టింగ్ చెయ్యాలి కదండి, మీరే న్యాయం చెప్పండి. చివరగా నాతో రిక్వెస్ట్ రాంబాబు గారు, ఏది దోచుకోకు చెప్పేసి ప్రేక్షక ఈ ఇష్యూ మీద ఓ ఉద్యమం లేవదీయాలని అనుకుంటున్నానండి. దానికి మీ ఛానల్ వారు మీడియా పార్ట్నర్ గా వ్యవహరించాలని నా రిక్వెస్ట్. మరి మీ వాళ్ళని ఒప్పిస్తారా? Ha 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 ha!